చేసాం సార్ 10 రోజులు అక్కడ రావట్లే ఒక మేడ వస్తుంది ఒక మేడ అన్ని గ్రామాలు ఏం మెయింటైన్ చేస్తుంది 110 మంది పిల్లలు ఒక మేడ ఏం మెయింటైన్ చేస్తారు మేడం ఒక మాట ఏంటండి నా మాట మేము ప్రతి మనిషి వ్యవసాయదారులు మీ వ్యవసాయాల పోతాం మా పిల్లల ప్రిపేర్ చదువు గవర్నమెంట్ స్కూల్లో మంచి చూడాలి కాబట్టి మా పిల్లలు ఆగమైపోతారు మరి మీరు అసలు రాకుండా ఈ ఊరికి అసలు క్యాన్సిల్ చేయాలి చేస్తే మేమన్న ఇంటికి 100 200 వేసుకొని పేపర్ టీచర్ పెట్టి చెప్పించుకుంటాం మీరు మాత్రం ఈ కాకరకు బడి చెప్పడం రావద్దు 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 పిల్లగాళ్ళు కూడా పిల్లగాళ్ళు మీరు కూర్చోరు అందరు ఇడ కూర్చోరు ఒక్కసారి అంత పేడ అంత అరే మిగతా వాళ్ళు రా సైడ్ రారి ఎట్లా ఛార్జీ చేస్తున్నారు మేము వచ్చామండి మరి సాస్ లీవ్ లెటర్ ఉందండి వస్తా మీరే చెప్పండి పిల్లలకి ఫోన్ చెప్తే వస్తుందా వాళ్ళకి చెప్పడానికి ఫోన్ చెప్తే అట్లా సార్ అడ మేడం గారు అంటారు లీవ్లు ఫోన్లో చెప్పు ఏం పేరు నీ పేరు ఏ క్లాసు మేడలు టైంకి వస్తురా వస్తురా మీకు ఒక్కలే సార్ వస్తారు మీకు ఒకసారి వస్తే మరి అన్ని క్లాసులు నడుస్తున్నాయా ఒక క్లాస్ ఒకసారి రావడం అన్ని క్లాసులు నడవట్లేదు మరి మీకు ఏం కావాలి మీ పిల్లలకు మీకు మీకు టీచర్ సార్లు సరిపోని మంది కావాలి చెప్పండి అదే మాట గుడ్లు ఇవ్వట్లేదా అన్నం ఎలా ఉంటుంది అన్న కూరలు మంచిగా ఉంటున్నాయా టాయిలెట్స్ ఎలా ఉన్నాయి సరిపోండి ఉన్నాయా లేవా ఇంటికే పంపిస్తారు బాత్రూమ్ టాయిలెట్ పోవడానికి లేడీస్ని కూడా చిన్నపిల్లలతో సహా